అనేక తర్జన భర్జనల తర్వాత మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని క్యాండిడేట్గా ప్రకటించింది గులాబీ పార్టీ. ఒక దశలో బీసీలకు ఇక్కడ టికెట్ ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే అన్ని లెక్కలు చూసుకున్నాక చివరికి కూసుకుంట్ల పేరును ఫైనల్ చేసింది టీఆర్ఎస్. కూసుకుంట్లకు నియోజకవర్గంలో ఉన్న సీన్ ఏమిటి? పార్టీకి ఆయన విజయం సాధించి పెట్టగలరా? మునుగోడు నియోజకవర్గానికి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాత కాపు. 2014 ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ టికెట్పై పోటీ చేసి ఇక్కడి నుంచి గెలిచారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. మునుగోడు సెగ్మెంట్లో కూసుకుంట్లకు తనకంటూ ఒక వర్గం ఉంది. ఎమ్మెల్యే పదవిలో లేకున్నా తన వర్గాన్ని కాపాడుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నారు. అయితే మునుగోడు టికెట్ కోసం అభ్యర్థుల పేర్ల పరిశీలన జరుగుతున్న సమయంలో మాజీ ఎంపీ బూర నరసయ్యగౌడ్ పేరు తెరమీదకొచ్చింది. కాంగ్రెస్ బీజేపీలు అగ్రవర్ణాలకు టికెట్లివ్వడంతో గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా బీసీకి టికెట్ ఇస్తుందని అందరూ భావించారు. అయితే విజయావకాశాలను లోతుగా పరిశీలించిన తర్వాత కూసుకుంట్ల పేరును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. తెలంగాణలో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని బీజేపీని నిలబడించగలుగుతుందని, కాంగ్రెస్ బలహీనంగా మారిపోయింది, దాని జాతీయ నాయకత్వం కావచ్చు రాష్ట్ర నాయకత్వం కావచ్చు బలహీనంగా అయింది, మరి ఇటువంటి పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే ఉభయ కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు రావడం, మరి ఇదే సందర్భంలో మునుగోడు ఉప ఎన్నిక కూడా వచ్చింది కాబట్టి, మరి మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా బీజేపీని నిలబడించగలిగిన శక్తి టీఆర్ఎస్ పార్టీకి ఉందని, అందుకే టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్పి కూడా మరి ఉభయ కాంగ్రెస్ పార్టీలు ప్రకటించడం జరిగింది. కూసుకుంట్లకు నియోజకవర్గంలోని బీసీ నేతలతో సఖ్యత లేదన్న ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా బూర నరసయ్య గౌడ్, కర్నే ప్రభాకర్, కర్నాటి విద్యాసాగర్, నారబోయిన రవి లాంటి నేతలతో ఆయనకు సత్సంబంధాలు లేవంటారు రాజకీయ పరిశీలకులు. నియోజకవర్గ ఇన్ఛార్జి హోదాలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏకపక్షంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించారన్న ఆరోపణలున్నాయి. పార్టీ గ్రామ మండల కమిటీల్లో తన అనుచరులకే కూసుకుంట్ల పెద్దపీట వేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇదే కూసుకుంట్లకు మైనస్ పాయింట్గా మారింది. బీసీ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో కొంతకాలం కూసుకుంట్ల పేరును పెండింగ్లో పెట్టింది గులాబీ పార్టీ అధిష్టానం. అయితే జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి చొరవ తీసుకోవడంతో కూసుకుంట్లకు చివరి క్షణంలో టికెట్ లభించింది. అయితే కూసుకుంట్లకు మద్దతుగా జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాల్లో నిన్నటిదాకా టికెట్ ఆశించిన లీడర్లను కనీసం పార్టీ ఆత్మీయ సమావేశాలకు సైతం పిలవడం లేదని రాజకీయ వర్గాలంటున్నాయి. దీంతో టీఆర్ఎస్లో గ్రూప్ వార్ నడుస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ గొడవల సంగతి ఎలాగున్నా మునుగోడులో పెద్ద ఎత్తున గులాబీ సైన్యాన్ని మోహరిస్తున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఓట్లను కొల్లగొట్టడానికి పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నారు. వివిధ సామాజిక వర్గాలను, అలాగే మహిళలు, యువతను తమవైపు తిప్పుకోవడానికి గులాబీ పార్టీ అన్ని చర్యలు తీసుకుంటోంది. దళిత బంధు నుంచి గిరిజన బంధు దాకా అన్నింటినీ తెరమీదకు తీసుకొచ్చింది. ఇక గొర్రెల పంపిణీకి సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా మునుగోడును ఎంపిక చేసింది. అలాగే గిరిజన రిజర్వేషన్తో సంస్థా నారాయణపురం, మరిగూడ నాంపల్లి మండలాల్లోని లంబాడ సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.